హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబు దెబ్బకు అంత గొప్ప ఫ్యామిలీ రాజకీయం క్లోజ్. మాగంటి వెంకటేశ్వరరావు ఉరఫ్ బాబు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన సీనియర్ నాయకుడు. అదేవిధంగా ఏలూరు మాజీ ఎంపీ, కైకలూరు మాజీ ఎమ్మెల్యే, రాజకీయంగా సీనియర్ నాయకుడు కూడా. అయితే ఇప్పుడు ఈయన రాజకీయం పరిస్థితి ఏంటి? భవిష్యత్తులో ఆయన రాజకీయాలకు దూరం అవుతారా, యాక్టివ్ రాజకీయాలకు ఇక ఫుల్ స్టాప్ అన్నట్టేనా అనేది ఇప్పుడు ఏలూరులోనే కాదు, టీడీపీలోనూ చర్చగా మారింది. రాజకీయాలలో నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఇది కామనే. కానీ కొంతమంది నాయకులు మాత్రం బలమైన ముద్ర వేస్తారు. ఇటు పార్టీ పరంగా, అటు ప్రజల పరంగా, నియోజకవర్గ పరంగా, వ్యక్తిగతంగా కూడా కొంతమంది నాయకుల పేర్లు చరిత్రలో నిలిచిపోతాయి. అలాంటి కుటుంబానికి చెందిన నాయకుడే మాగంటి బాబు. తాజా ఎన్నికలలో ఆయనకు టికెట్ రాని విషయం తెలిసిందే. ఏలూరు పార్లమెంట్ స్థానం నుంచి టికెట్ ఆశించారు, అయితే దానిని చంద్రబాబు నాయుడు నిరాకరించడం, ఆ తర్వాత ఆయన మౌనంగా ఉండిపోవడం అందరికీ తెలిసిందే. అయితే దీనికి ఆయన అనారోగ్య కారణాలు చెబుతున్నప్పటికీ పార్టీలో అంతర్గతంగా ఆయనకు కొంతమంది సహకరించడం లేదనేది మరో వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా మాగంటి బాబు ఎక్కడా ఉలుకు పలుకు లేకుండా వ్యవహరిస్తున్నారు. రాజకీయాలలో దాదాపు 50 సంవత్సరాలకు పైగా మాగంటి కుటుంబం ప్రజలకు అండగా నిలిచింది. లాభాపేక్ష లేని అనేక కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రజలలో మన్ననలు కూడా పొందింది. అలాంటి కుటుంబం ఇప్పుడు వారసత్వం లేని పరిస్థితిని ఎదుర్కొంటుండడం గమనార్హం. ఎందుకంటే మాగంటి కుమారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పుడు మాగంటి కూడా అనారోగ్యంతో ఉన్నారని, యాక్టివ్ పాలిటిక్స్ చేయలేని పరిస్థితి ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. ఇంకోవైపు ఆ కుటుంబం నుంచి ఇప్పటి వరకు ఎవరూ బయటకు రాలేదు. కాబట్టి ఈ పరిణామాలని గమనిస్తే ఇక మాగంటి రాజకీయాలు ముగిసినట్లేనని నిర్ధారించుకునే పరిస్థితి ఏర్పడింది.